జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్కారం, నేషనలిస్ట్ హబ్కి స్వాగతం. సుమారు 5 దశాబ్దాలుగా తెలుగు నేలపై సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో కావచ్చు లేదా ప్రాంతీయ ఉద్యమాల్లో కావచ్చు తనదైన రీతిలో ఒక చెరగని ముద్ర వేసినటువంటి రామోజీరావు గారు ఇక లేరు అన్న ఒక విషాదకరమైన వార్తని మనం విన్నాము. అండ్ రామోజీరావు గారి ప్రస్థానం గురించి అనేక పత్రికల్లో కావచ్చు, ఈవెన్ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, మనం రకరకాల కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. రామోజీరావు గారి జీవితం గురించి, వారి సంస్థల గురించి, సామ్రాజ్యం గురించి, లేకపోతే ఒక మీడియా పరంగా కావచ్చు, ఈవెన్ రాజకీయ పరంగా కావచ్చు, ఒక రాజగురువుగా ఆయన ఎదిగిన క్రమం గురించి అనేక మంది వారి వారి రీతిలో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, వారి అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అతిథితో నేను మాట్లాడుతూ ఉన్నాను. వారి గురించి చెప్పాలంటే వారు సీనియర్ పాత్రికేయులు, సుమారు 4-4.5 దశాబ్దాలుగా తెలుగు నాట పాత్రికేయ రంగంలో తనదైన శైలిలో నిజాయితీతో కూడినటువంటి వ్యక్తిత్వంతో అద్భుతమైన ఎంతోమంది పాత్రికేయుల్ని తీర్చిదిద్దడంలో కూడా తనదైన శైలిలో పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ గోవిందరాజు చక్రధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారే ఎందుకు రామోజీరావు గురించి ప్రత్యేకంగా చెప్పగలరు అనంటే గనక, వారు రాసిన పుస్తకం రామోజీరావు ఉన్నది ఉన్నట్లు. ఈ పుస్తకం నిజంగా చెప్పాలంటే రామోజీరావు గారి జీవితం గురించి ఉన్నది ఉన్నట్లు చాలా విషయాలు ఇందులో పంచుకున్నారు. అండ్ రామోజీరావు గారి జీవితంలో ఎత్తుపలాల గురించి విశ్లేషించారు, వారి బలాల గురించి మాట్లాడారు, బలహీనతల గురించి కూడా వ్యాఖ్యానించారు. అండ్ అనేక మంది రామోజీరావు గారితో పనిచేసినటువంటి అనేక మంది అభిప్రాయాల్ని కూడా సేకరించి ఇందులో పొందుపరిచారు. ఇది నిజంగా చెప్పాలంటే రామోజీరావు గారి గురించిన ఒక సమగ్రమైన పుస్తకంగా పాత్రికేయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈవెన్ చాలా వరకు సాహిత్యం మీద ఇష్టమున్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒక రిఫరెన్స్ బుక్ లాంటిది, ఈవెన్ చాలామంది రచయితలకి, ఎవరైనా రచయితలు కావాలనుకున్న వాళ్ళకి కూడా. సో ఈ పుస్తకం ఎంత ప్రేమ అంటే, నాకు ఈ పుస్తకం పట్ల చాలా రోజుల నుంచి వారితో, గోవిందరాజ్ చక్రధర్ గారితో ఇంటర్వ్యూ చేయాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. కానీ ఇది ఒక విషాద సందర్భంలోనే వారితో నేను ఈ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. బట్ ఎస్, రామోజీరావు గారి గురించి, వారికి తెలిసిన రామోజీరావు గారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనకు చాలా విషయాలు రామోజీరావు గురించి ఇంకా తెలుసుకోవాల్సినవి ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇందులోనే ఒక మొట్టమొదట వారు రాసిన మాటతోనే నేను ఇంటర్వ్యూలోకి వెళతాను. వారు రాసింది ఏంటంటే, రామోజీరావు గారి గురించి ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలంటే కనుక, ఆయనలోని లోపలి మనిషికి వెలుపలి మనిషికి వ్యత్యాసాలేంటి, రామోజీ ఆలోచనలు ఎలా ఉండేవి, ఎలా మారుతూ వచ్చాయి, ఏ ఏ వివాదాలు సంఘర్షణలు ఎదుర్కొన్నారు, ఏ విలువల కోసం నిలబడ్డారు, కొలీగ్స్ను ఎలా చూసుకున్నారు, రామోజీ నుంచి ఎవరు ఏ ఏ పాఠాలు నేర్చుకోవచ్చు, రామోజీ సామ్రాజ్యం ఆయన తర్వాత కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంటుందా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. నా ముందు ఉన్న గోవిందరాజు చక్రధర్ గారు పాత్రికేయులు, వారి ముందు కూర్చొని నాకు కొంచెం గొంతు వణుకుతోంది నిజానికి, ఎందుకంటే చిన్న ఈ జర్నలిస్ట్గా ఎదగాలని తప్పిస్తున్నటువంటి వ్యక్తులు నేను ఒకడిని, వారు శిఖరాగ్రానికి చేరుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. కొంచెం భయం వేస్తుంది, బట్ మీ దగ్గర మాట్లాడాలంటే ఏదైనా నిజంగా శిఖరాగ్రానికి చేరుకుంటే స్లిప్పరీగా ఉంటుంది, పైకి వెళ్తే పడిపోవడం చాలా తేలిక. శిఖరాగ్రానికి చేరుకోకూడదు, కింద స్థాయిలో ఉండడమే మంచిది. అంతేంటారా సార్, మొట్టమొదట రామోజీరావు గారి గురించి ఈ పుస్తకం ఉన్నది ఉన్నట్లు మీరు పుస్తకం రాశారు. ఈరోజు వారు నిజానికి వారు భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఈ రామోజీరావు గారు సుమారు 88 ఏళ్ల వారి జీవితము, అందులో ఒక సామాన్యమైనటువంటి ఒక పల్లెటూరు చిన్న సామాన్యమైన జీవితం నుంచి మీడియా మొఘల్గా, ఇంకా చెప్పాలంటే అన్ని రంగాల్లోనూ, సినీ రంగంలో కావచ్చు, ఈవెన్ రాజకీయ రంగాల్లోనూ శాసించే స్థాయికి ఒక రాజగురువుగా ఎదిగాడు అని చెప్తూ ఉంటారు. ఒకసారి రామోజీరావు గారి జీవితం గురించి సింపుల్గా, సింప్లిఫైడ్ వెర్షన్లో చెప్పాలంటే మీ దృక్పథంలో ఏంటి వారు? అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, చదువు కూడా డిగ్రీ బీఎస్సీ చేశాడు. తొలి అడుగులు చాలా సాధారణంగా సాదాసీదాగానే మొదలైనవి. ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ ఉద్యోగిగా మొదలైంది. ఆర్టిస్ట్ ఉద్యోగిగా మొదలయ్యి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్స్ స్టార్ట్ చేశారు 60స్లో.
మారిదర్శి తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రస్థానాన్ని స్పీడప్ చేస్తూ వచ్చారు. తాను రైతు కుటుంబానికి చెందినవాడు కనుక రైతులకు ఏమైనా చేయాలి అనే ఒక సంకల్పంతో అన్నదాత అనే ఒక పత్రికని మంత్రిగా స్టార్ట్ చేశారు. ఆ పత్రిక నిర్వహణలో తర్వాత నెమ్మదిగా ఈనాడుకి ఆలోచనకి బీజం పడ్డది. దానికి కూడా కారణం ఏమిటి, ఎందుకు వచ్చింది ఆలోచన అనేది నిజానికి పత్రికా రంగంలోకి దిగాలని ఆయనకి లేదు. మొదట్లో డాల్ఫిన్ హోటల్ హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళాలని డాల్ఫిన్ హోటల్స్ కట్టిస్తున్నారు వైజాగ్లో. వైజాగ్కి ఫ్లైట్లో వెళ్తున్న టైంలో ఒకసారి ఆంధ్రజ్యోతి ఫౌండర్ కేఎల్ఎన్ ప్రసాద్ గారు పక్క సీట్లో కూర్చుని ఉండటము ఆయనతో మాటా మాట కలిపినప్పుడు, ఏమండి కేఎల్ఎన్ గారు 12 అయితే కానీ నాకు వైజాగ్లో పేపర్ రావట్లేదండి, కాస్త ఆంధ్రజ్యోతిని ఎందుకు స్టార్ట్ చేయకూడదు వైజాగ్లో కూడా అని కేఎల్ఎన్ దగ్గర ప్రపోజల్ చేస్తే కేఎల్ఎన్ అన్నాడు, బాగానే ఉంది మీరు ఒక ఎడిషన్ పెట్టమంటున్నారు, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారము, ఇప్పుడంతగా దృష్టి పెట్టలేము అని దాన్ని ఆయన పక్కన పెట్టాడు. ఓన్లీ హైదరాబాద్లోనే ప్రింట్ అయ్యేది అంతే కదా, హైదరాబాద్ విజయవాడ విజయవాడలో ప్రింట్ అయ్యేది, విజయవాడ అక్కడ నుంచి వెళ్ళడానికి టైం పట్టేది. అందులో ఏదో మెయిల్కు వేసేవాళ్ళు, అప్పట్లో ఏదో ట్రైన్స్ కూడా తక్కువ కదా, ట్రైన్లో పడేసేవాళ్ళు అవి నెమ్మదిగా చేరేవి, పేపర్ బాయ్స్ కలెక్ట్ చేసుకుని రీడర్ దగ్గరికి వచ్చేవాడు 12-1 గంట వాళ్ళ ఇష్టం. సరే ఎటు ఈయన పెట్టనంటున్నాడు కదా, మనమే స్టార్ట్ చేసే పోతుంది కదా అని ఒక ఆలోచనతో వైజాగ్ని ఆయన కేంద్ర స్థానం చేసుకున్నాడు. ఓకే, చిన్న పాత మిషనరీ అది, థర్డ్ హ్యాండ్ అనుకుంటాను, రామోజీరావు గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది తీసుకుని ఫ్లాట్ బెడ్ మిషన్ అంటారు, ఒక 5,000 కాపీల సర్క్యులేషన్తో వైజాగ్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మరి విజయవాడ ఇమీడియట్గా రాలేదు. విజయవాడ రాకపోవడానికి కారణం ఏంటంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. విజయవాడ హబ్ అప్పటికి న్యూస్ పేపర్స్ అన్నీ కూడా కేంద్ర స్థానం విజయవాడగా ఉండేది. విజయవాడలో మనం ఎంటర్ అయితే కొత్త పేపరు, మనం ఆ పోటీని తట్టుకుని నిలబట్టడం కష్టము. ఎటు ఉత్తరాంధ్ర వాళ్ళకి పేపరు లేట్గా అందుతుంది కనుక అక్కడ మార్కెట్ పొటెన్షియాలిటీ అనేది అసెస్ చేయగలిగాడు. సో వైజాగ్ పెట్టుకుని ఉత్తరాంధ్రలో ముందు జయించి ఆ తర్వాత మిగతా విస్తరించాలన్నప్పటి దీంతో ఉత్తరాంధ్రలో ఈనాడులో వచ్చింది. ఈనాడులో అప్పట్లో ఏబీకే ప్రసాద్ని ఫౌండరేటర్గా తీసుకున్నారు. కొమ్మనేని వాసుదేవరారు వీళ్ళంతా కూడా ఒక మిషనరీ జీల్తో పనిచేశారు. నేను యాక్చువల్గా ఏబీకే గారితో మాట్లాడినప్పుడు తెలుగు పత్రికల్లో ప్రయోగాలు అన్నీ చేసింది నేను, మీరు క్రెడిట్ రామోజీరావుకి ఇస్తున్నారు అని కూడా ఆయన అన్నాడు. రకరకాల మాండలిక భాషల్లో కాలమ్స్ ప్రవేశపెట్టాను నేను. ఏబీకే గారు ఏబీకే ప్రసాద్, ఓకే, ఆయన అంటే అసలు ఫస్ట్ అంతా ఆయనే, ఆయన ఫౌండర్ ఎడిటర్ కదా, ఫౌండర్ ఎడిటర్. సో వైజాగ్కి వచ్చేటప్పటికి కూడా పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదండి రామోజీరావు గారికి, ఈనాడు ఎడిషన్తో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్స్ అన్నీ వచ్చింది. వైజాగ్ నుంచి నెమ్మదిగా వైజాగ్ హైదరాబాదు విజయవాడ తిరుపతి ఇలా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళారు. హైదరాబాదు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా గ్రిప్ తెచ్చుకోవడం మొదలుపెట్టారు రామోజీరావు గారు పత్రిక మీద, దాని ఆనుపానులు తెలుసుకోవటము. ఓకే, దానికి కారణం కూడా ఏంటంటే నెమ్మదిగా ఒక 2 స్ట్రైకులు జరిగాయి. వైజాగ్లో కూడా ఒక స్ట్రైక్ జరిగింది. వైజాగ్లో స్ట్రైక్ని చాలా ఎర్లీ దీంట్లోనే ఫిజిలౌట్ చేసేసారు. అంటే ఎవరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు వైజాగ్లో చేర్చుకున్న వాళ్ళకి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఆందోళన చేయటము, ఆఫీస్ యూనిట్ ముందు టెంట్ వేయటము ఇలా జరిగింది. సరే ఎటు అపాయింట్మెంట్ లెటర్స్ కన్నా లేవు కనుక మీరు మా ఎంప్లాయీస్ కాదన్నారు, వాళ్ళని బయటికి పంపించేశారు. విజయవాడ నుంచి కంప్యూటర్లోని వాళ్ళని తప్పించి అప్పుడు ఆ సమ్మెని విజయవంతంగా ఇచ్చేశారు. హైదరాబాద్లో మాత్రం చాలా పెద్ద సమ్మె ఒకటి జరిగింది, పాలేకర్ అవార్డుని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి దాని మీద, అది రామోజీరావుకి రామోజీరావు ఆ స్ట్రైక్లో కూడా చాలా గట్టిగా వ్యవహరించాడు, ఎక్కడా లొంగలేదు. అది ఎందుకు ట్రిగ్గర్ అయిందంటే వీళ్ళు వెళ్ళి ఇట్లా ఇంప్లిమెంట్ చేయమన్నప్పుడు ఎంప్లాయీస్ కార్మికులు తీసుకెళ్ళిన విజ్ఞాపన పత్రాన్ని వాళ్ళ ముందే బుట్టలో వేసేసాడు చించి, అది ఎంప్లాయీస్కి బాగా ఇది ఆగ్రహం అయింది, సమ్మె చేశారు. సమ్మె కూడా అల్టిమేట్గా విజయవంతంగా ఫెయిల్ అయింది. ఓకే, సమ్మె ఫెయిల్ అయింది కానీ సమ్మె నుంచి
ఎంప్లాయీస్ ఏం నేర్చుకున్నారు ఏం పొందారు అనేది పక్కన పెడితే రామోజీరావు చాలా తను గ్రిప్పు బాగా బిగించడం మొదలుపెట్టాడు. భవిష్యత్తులో ఇక ఎక్కడ సమ్మె వినపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నెంబర్ వన్ పొజిషన్కి రావటం అనేది మొదట రోజు నుంచి ఆయనకు ఉన్నటువంటి ఇది కనుక అది ఒక రకంగా రామోజీరావుకి అంటే బాగా కఠినమైనటువంటి ఒక యాటిట్యూడ్. అప్పటిదాకా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఎంప్లాయీస్ అందరితో కూడా కలివిడిగా ఉండేవాడు. కొత్తగా ఎంటర్ అయ్యాడు ఫీల్డ్లోకి, ఆయనకి జర్నలిజం గురించి పెద్దగా తెలిసేది కాదు. నెమ్మది నెమ్మదిగా ఇక సాధన చేయటం మొదలుపెట్టి కాన్సన్ట్రేట్ చేయటము, పేపర్ని క్షుణ్ణంగా చదవటము, చదివిన దాని మీద తనకు తోచిన కామెంట్స్ చేయటము, ఫలానా ఎడిటోరియల్ దీని మీద రాయమనటము, రాసింది చదవటము, చదివిన దాంట్లో మార్పులు సజెస్ట్ చేయటము, ఇలా అంటే ఒక రకంగా స్వయం కృషితో నేర్చుకున్నాడు. అంటే రైటింగ్ ఎబిలిటీస్ ఏమీ లేకపోయినా కూడా ఆయనకి మంచి చెడులు చెప్పగలిగినటువంటి ఇది వచ్చేసింది. అంతకుముందు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన నేపథ్యము కూడా, గోడల మీద నినాదాలు రాసిన నేపథ్యము, కొంత ఈ కవిత్వపు భావావేశాలు ఓకే ఇవన్నీ కూడా ఉండేవి కనుక కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రభావం కొంత ఉంది. అంటే ఆ రకంగా నెమ్మదిగా గ్రిప్ తెచ్చుకుని ఏ పత్రికాధిపతి నాకు తెలిసి ప్రపంచంలో తన పత్రిక కోసం అన్ని గంటలు శ్రమించుకుంటాడు, అదే జీవితంగా బతికాడు. ఒక రకంగా చెప్పాలి తన దగ్గర వ్యాపారాలు ఎన్నున్నా మిగతా వ్యాపారాల కంటే కూడా ఈనాడే ఆయనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బతికాడండి, దాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. అంటే నేను నాకు ఒక సందేహం సార్, మామూలుగా ఎవరైనా వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో సరే మీరు అన్నట్టుగా మార్గదర్శిలో ఫస్ట్ చిట్ ఫండ్స్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో కొత్త కొత్త విభాగాలు ఇవన్నీ పుట్టుతున్నప్పుడు పాత్రికేయ రంగం ఈజ్ డిఫరెంట్. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే దీనికి మళ్ళీ విలువలు, అంతకుముందున్న నేపథ్యము, ఇందులో ఉండే జర్నలిస్టులు ఎవరు కూడా వ్యాపార దృక్పథంతో నిజానికి జర్నలిజం అనేది ఉండదు, దీనికి డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు. వ్యాపారము అండ్ పాత్రికేయము రెండు ఇట్లా ఒక రెండు పట్టాలుగా పోతే కానీ అది సక్సెస్ కాదు అని కూడా అంటారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఈనాడు మీదనే ఎక్కువ దృష్టి ఎక్కువ సమయం కేటాయించారు అని మీరు అనుకుంటున్నారు? దీన్ని హ్యాండిల్ చేయడం టఫ్ అనా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? ఈనాడు మీదంటే రామోజీరావు గారికి న్యూస్ పేపర్ పొటెన్షియల్ ఏమిటో తెలుసు. ఓ, న్యూస్ పేపరు అనే దాని ద్వారా డబ్బుల సంగతి పక్కన పెట్టండి, దాని ద్వారా చాలా అద్భుతాలు చేయవచ్చు. అది ఒక పవర్ఫుల్ వెపన్ అనేది రామోజీరావు గారికి తెలిసినంతగా మిగతా ఎవరికి తెలియదు. ఆయనకి చాలా అంటే పొలిటికల్గా కూడా తెర వెనకాల కింగ్ మేకర్గా పనిచేయాలని మొదటి నుంచి ఉండేది. మిగతా వ్యాపారాల్లో లేని ఆనందం అనేది నాకు ఈనాడు నిత్యము చాలా సంతృప్తికరంగా వస్తేనే నాకు ఆనందము అనే ఒకటి రెండు సార్లు మీటింగ్స్లో కూడా చెప్పేది. ఈ ఎడిటోరియల్ మీటింగ్స్లో కూడానండి, అంటే కొన్నిసార్లు పాత విషయాలు తలుచుకోవచ్చు కూడా. ఏమయ్యా సితార సర్క్యులేషన్ ఎంత ఉంది? ఒక 5,000 పెరిగింది సార్. ఈనాడు సర్క్యులేషను 20,000 పెరిగింది సార్. అన్నదాత ఒక 2,000 తగ్గింది సార్. అది పట్టించుకున్నాడు కాదు, న్యూస్ టైమ్ ఇంకోటో తగ్గితే పట్టించుకున్నాడు కాదు. ఈనాడు 20,000 పెరిగింది, 20,000 అని మొదలుపెట్టేవాడు. ఓకే, అట్లా ఉండేది మార్కెటింగ్. అంటే బేసికల్లీ రామోజీరావు గారికి కలిసి వచ్చింది ఏంటంటే ఈజ్ బేసికల్లీ మార్కెటింగ్ మ్యాన్ అండి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉన్నాడు కనుక. ఓకే, అక్కడ పనిచేసింది ఆర్టిస్ట్గా అయినప్పటికీ కూడా మొదట్లో కిరణ్ యాడ్స్ ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా పెట్టాడు. డైరెక్ట్గా రావటం రావటమే నాకు తెలిసి మార్గదర్శి కంటే ముందే కిరణ్ యాడ్స్ పెట్టాడు, అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా, ఇమేజెస్ ఇవన్నీ. సో ఆయనకి దృష్టి అంతా కూడా మార్కెట్ చేసుకోవటం అనేది. ఇవాళ ఈనాడు ఇంత నెంబర్ వన్ సర్క్యులేషన్గా ఉంటూ జనాల్లోకి ఇన్రోడ్స్ కావటానికి ఆ మార్కెటింగ్ దృక్కోణం, ఒక పేపరు ఒక ఒక గ్రామానికి ఒక పేపర్ మాత్రమే సబ్స్క్రైబర్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆ విలేజ్కి ఒక కారును పెట్టి ఆ కారు ద్వారా పంపించాడు. ఆ ఒక్క కాపీ కోసం ఏం పంపిస్తామని వెనకడికెళ్ళి. ఓకే, అట్ ది సేమ్ టైం రామోజీరావు ఇంత అన్ని కళ్యాణత్వం చేతుల్లో పెట్టుకుని నవ జవాశ్వం అంటామే పరిగెత్తిస్తుంటే
అప్పటిదాకా లీడ్ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రభ కావచ్చు, ఆంధ్రపత్రిక కావచ్చు, వాళ్ళు ఈ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. ఈనాడు వచ్చేసి నిన్ను కూడా ముంచేస్తుంది అన్నాయి, దాన్ని ఎడిటర్స్ కానీ ప్రొపరేటర్స్ కానీ గుర్తించలేకపోయారు. వాళ్ళ పద్ధతిలో వాళ్లే మా ట్రెడిషనల్ రీడర్స్ మాకున్నారు అని చెప్పి అలాగే వెళ్ళిపోయారు. పైగా ఎడిటర్స్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ ఛాయిసెస్ ఉంటాయి, ఇండివిజువల్ అభిప్రాయాలు ఉంటాయి. వాడు ప్రొపరేటర్గా కూర్చున్నప్పుడు ప్రొపరేటర్ చూసే దృష్టికోణం వేరుగా ఉంటుంది, ఎడిటర్గా చూసే దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఈయన ఇలా అన్ని ఖర్చు పెట్టి బాగా మార్కెటింగ్లో బాగా ఇంటింటికి చేర్చగలిగాడు. టైమింగ్స్ కూడా మిగతా పత్రికలన్నీ మా బస్టాండ్లోనూ ఎక్కడికైనా స్టాండ్స్కి 7 వస్తే 6 న్యూస్ పేపర్ ఉండేటి చూశాడు. అది కూడా చాలా అడ్వాంటేజ్. న్యూస్ సేల్స్లో మీకు ఏది పత్రిక ముందు వస్తే దాన్నే కొంటారు, దాన్నే కొంటారు, కరెక్టే. ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టాడు. మేము పనిచేసే రోజుల్లో కూడా మీరు టైంకి ఎడిషన్ ఇవ్వండి, ఆ వార్తలు అంటే పెళ్లి కూతురు ముస్తాబు చేస్తూ కూర్చుంటే అవతల పెళ్లి ముహూర్తం తప్పిపోతుంది కదా, బళ్ళు తప్పిపోతాయి కదా, మీరు అప్పుడు ఏం చేసి మాత్రమే ఉపయోగం, మార్కెట్లోకి ఎర్లీగా వెళ్ళినప్పుడే 4 కాపీలు అమ్మగలుగుతామనే ఇది ఉండి అది దాన్ని బాగా ఫెచ్ అయింది. సరే, అయితే మరి భాష విషయంలో అంటే ఈనాడుకు ముందు ఈనాడు తర్వాత భాష విషయంలో మార్పుల గురించి చెప్తుంటారు, అండ్ ఈవెన్ హెడ్డింగ్లు. సో మీరు ఇప్పుడు మాకు మీ తరం జర్నలిస్టులు అందరూ కూడా మాకు అప్పుడప్పుడు చెప్పేది ఏదో తెలుగుదేశం పార్టీ మొట్టమొదట వస్తున్నప్పుడు మీ పుస్తకంలో కూడా దాన్ని కోట్ చేశారు. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తుంది, వస్తుంది ఎలక్షన్లో గెలుస్తుంది అన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి రెండు హెడ్లైన్స్ అడిగి ఈ హెడ్లైన్ ఏది పెట్టాలి అనే విషయంలో శ్రద్ధ పెట్టేది అని. అప్పుడు అదే తెలుగుదేశం సూపర్ హిట్ టైట్ అంటే నిజానికి రామోజీరావు గారు ప్రతి కాపీ ప్రతి దాని మీద అంటే ఆయన ముద్ర ఏదో ఇక్కడ మనం ఇక్కడ ఏదో పెట్టాలి, హెడ్లైన్లో తేడా రావాలి అనేది ఏమన్నా అంటే డైరెక్ట్ చేసేదా లేకపోతే ఎట్లా? ఈనాడు అంతకుముందు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రికలో డబుల్ లైన్ హెడ్డింగ్స్ ఉండేవండి, బాగా సాగతీతగా ఉండేవి. రెండు ఇంకా అంతకుముందు అయితే మద్రాసు జనరల్, హైదరాబాద్కు వచ్చుట అని ఇట్లాంటి హెడ్డింగ్లు ఉండేవి. పంచి ఉండేటట్టుగా సింగిల్ లైన్ హెడ్డింగ్స్ని రామోజీరావు బాగా ఎంకరేజ్ చేశాడు, దానికి తగ్గ ప్రోత్సాహం ఉండేది. నేను ఈనాళ్ళు పనిచేసే రోజుల్లో కూడా ఒక 4-5 సబ్ఏటర్స్ కూర్చుని ఫస్ట్ పేజ్ హెడ్డింగ్ల వరకు మేము విపరీతమైన ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. రాసి న్యూస్ ఎడిటర్గా పట్టాన్ని నచ్చేది కాదు. కొన్ని అంచెప్రాసలు కావచ్చు, కొంత సింబాలిక్గా కావచ్చు, సూటిగా తగలాలి. ఎందుకు హెడ్డింగ్ల మీద అంటే పత్రిక ఇలా స్టాండ్లో వేళ్లాడదీసినప్పుడు హెడ్డింగే పాఠకుడిని ఆకట్టుకుంటుంది. పాఠకుడి హృదయానికి దగ్గర కావాలంటే శీర్షికలు బాగా పంచి ఉండాలి అనే ఒక దీంతో బాగా ఆయన ఒక హెడ్డింగ్లనే కాదు భాషకు సంబంధించి చాలా సింప్లిఫై చేశాడు. ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక కస్సకుస పండిత ప్రకాండల భాష వాడుతుంటే జనసామాన్యానికి పత్రికను చేరువ చేయాలన్న ఉద్దేశంతో ముందు ఆయన వైజాగ్లో ఉన్నాడు కనుక వైజాగ్ ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టం కట్టి వార్తల్ని కూడా ఉత్తరాంధ్ర ప్రజల మాండలికంలో ఇవ్వటం వల్ల వాళ్ళు ఇది మా పత్రిక అని ఓన్ చేసుకోగలిగారు. ఎస్, ఇది లాంగ్వేజ్ని సింప్లిఫై చేయటము, జనాల భాషని తీసుకురావటం వల్ల అంటే గ్రాంధిక సాయల్ని వదిలించేసుకుని ఆ రకంగా ఒక పత్రికల భాష ఎప్పుడైతే మాస్ మీడియాగా మీకు పత్రికల వ్యాప్తి ఎక్కువ ఉంటుందో ఇవాళ పొలిటీషియన్స్ వాడే భాషను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కూడా పత్రికల భాషే. నేను పునరుద్ఘాటిస్తున్నాను అంటాడు ఒక రాజకీయ నాయకుడు, పునరుద్ఘాటన మరోసారి చెప్పారను, అది మళ్ళీ సంస్కృత యూజ్ అనుకోండి. భాషను సింప్లిఫై చేయడానికి ఉత్తరాంధ్ర మాండలికని పట్టం కట్టిన ఆయన, తర్వాత బోధరాజు రాధాకృష్ణ గారి నేతృత్వంలో ఆయన చేత ఒక స్టైల్ షీట్ ఒకటి తయారు చేయించాడు, శైలీ పత్రం అని. ఈనాడులో పనిచేసే స్టాఫ్ ఈ పదాలను ఇలాగే వాడాలి, ఇలాగే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత దీర్ఘాలు జరుగుడు క్రియలొద్దు ఏర్పాటు చేశారు అని సూటిగానే చెప్దాము అని ఆయన ఒక స్టైల్ షీట్ని డెవలప్ చేశాడు. అది ప్రమాణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది మళ్ళీ మానిటర్ చేసుకున్నాడు ఆయన. పత్రికలో తప్పొప్పుల మీద ఆయన క్షుణ్ణంగా చదివి మార్క్ చేసి పంపించడం, రెడ్ స్కెచ్ పెన్నులతో వాటి మీద
అది మాకు ఆ రామోజీరావు గారు మార్క్ చేసిన పేపరు చూస్తే కానీ మాకు నిద్రపట్టేది కాదు. ఇవాళ ఏమి తప్పులు జరిగాయో, మా రాత్రిపూట నైట్ షిఫ్ట్లో ఉండేవి కదా. సో అంత ఒక ఒక అప్రమత్తంగా ఉండేటట్టుగా ఒక రకంగా నిఘా పెట్టడం లాగా ప్రొపరైటర్ పట్టించుకుంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన స్టాఫ్ మీద ఎందుకంత ప్రెషర్ అంటే, మనకి ఎవరైతే పే మాస్టర్ ఉన్నాడో ఆయనే పట్టించుకుంటున్నాడు. ఆయన దృష్టికి వెళ్తోంది ప్రతిదీ అంటే, ప్రతి వాళ్ళు చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని పనిచేసే ఒక వ్యవస్థని రూపొందించాడు. అది ఒకటి. భాషకి సంబంధించి ఈనాడు సమీక్ష అని పెట్టేవాళ్ళండి, ఈనాడు సమీక్ష అని మంత్రి స్టాఫ్ కోసము. ఆ సమీక్షలో మొత్తం అన్ని పత్రికల ఎడిషన్లు స్కాన్ చేసి, అంటే సమీక్ష చేస్తూ తప్పుల్ని, శీర్షికల్లో దొల్లినలో దోషాలను అన్నిటినీ చేస్తూ ఒక హౌస్ జర్నల్ లాంటిది స్టాఫ్ కోసం, అది కూడా మళ్ళీ బోధరాజు గారి సారథ్యంలోనే వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే, ఇది కాకుండా వారం వారం మీటింగ్స్ ఉండేవి, ఎడిటోరియల్ మీటింగ్స్. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన తర్వాత ఆయన బాగా బిజీ అయ్యాడు, కానీ ఈనాడు హైదరాబాద్ సోమాజీ కూడా ఖైరతాబాద్ ఆఫీస్లో ఉన్నప్పుడు బాగా అవైలబుల్గానే ఉండేవారు. స్టాఫ్కి ఏదన్నా డౌట్స్ వస్తే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే సందర్భాలు ఉండేవి. వీక్లీ మీటింగ్స్ ఉండేవి. ఆ వీక్లీ మీటింగ్స్లో ఆ వారము జరిగిన వాటి మీద పెద్ద ఉండే సమీక్షా సమావేశాలు. సరే, ఆయనదైన పద్ధతిలో ఆయన క్లాసులు తీసుకున్నట్టు ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ ఉండేవి. మీరు ఎప్పుడు అంటూ ఉండేవాడు తర్వాత కూడా, మీరు నేను ముసలాళ్ళం అయితే అవ్వచ్చు కానీ పత్రిక మాత్రం ఎప్పుడు ఆ యూత్ఫుల్గా ఉండాలి, యంగ్గానే ఉండాలి. ఎప్పుడైనా సరే పత్రిక మాత్రం ముసలి కావటానికి వీలు లేదు అని. ఇవన్నీ కూడా ఈనాడు దీనికి సక్సెస్కి, స్టిల్ ఇప్పటికీ కూడా నెంబర్ వన్ సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఈనాడు కొనసాగటం వెనకాల, ఒక మీటింగ్లో నేనే ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని. ఈనాడు పైన ఉన్న ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ అనే ట్యాగ్ లైన్, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అది పోవటానికి వీల్లేదు అని అలాగే జరిగింది. ఇప్పటికీ ఈ రోజుకి కూడా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఈనాడే. ఆ తర్వాత చాలా పోటీ వచ్చింది. తర్వాత ఉదయం స్టార్ట్ అయింది. ఉదయం వచ్చిన కొత్తల్లో గట్టి పోటీనిచ్చింది. అసలు నాకు తెలిసి అది 200,000 సర్క్యులేషన్తో స్టార్ట్ అయింది. మొదట్లో చెప్తారు, ఉదయం వాళ్ళు ఒక ఫుల్ పేజ్ యాడ్ ఈనాడుకి ఇస్తే తీసుకున్నారు. సార్ మన కాంపిటేటర్ అండి, మరి మనం వాళ్ళు యాడ్ వేద్దాం, ఏముందా వాళ్ళు పత్రిక రాకముందే మనకి డబ్బులు ఇస్తూ ఉంటుండే, మీకు చేద్దా తీసుకోండి అన్నట్టు. ఆ తర్వాత వచ్చేటప్పటికీ కొంత ఆ ఆలోచన మారింది. మనం మన పోటీదారుని ఇచ్చేస్తున్నామని చెప్పి వార్త టైంకి వచ్చినప్పటికో ఏమో కొంత వెనకంజ వేసిన సందర్భం కూడా ఉంది. సో ఉదయము, వార్త, సాక్షి ఇలాంటి మేజర్ న్యూస్ పేపర్స్ మల్టీ ఎడిషన్స్తో వచ్చారు. ఈనాడేమో ఒక్కొక్కటి ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. సాక్షి లాంటివి మల్టీ ఎడిషన్స్తో ఒకేసారి అన్ని కలర్ ప్రింట్, ఫస్ట్ కలర్ అనుకుంటా కదా, పూర్తి కలర్, పూర్తి అన్ని పేజీలు రంగుల్లో వచ్చిన పత్రిక ఇది. అధిగమించి ఈనాడు అధిగమిస్తుంది అనే ఇది దాకా తీసుకొచ్చారు, కానీ అది అధిగమించలేకపోయారు. అది రామోజీరావు గారి చాకచక్యం కావచ్చు, మార్కెటింగ్ టెక్నిక్స్ కావచ్చు. ఎప్పటికప్పుడు ఈ రేస్లో రామోజీరావు గారే ముందుంటూ ఉన్నారు. అంటే మరి అంతగా సర్క్యులేషన్కి ఎందుకు వెంపర్లాట, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ అని లేకపోతే ఏమిటి, ఎందుకు అంత తాపత్రయము, ఎవరిది ఎవరుంటే మాత్రం ఏమిటి అని ఒక చిన్న సందేహం రావచ్చు మామూలు పాఠకులకైనా. ఎప్పుడైతే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఉందో, బాంబే యాడ్ ఏజెన్సీస్లో ఏబీసీ ఆడిట్ రిపోర్టులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ, ఉదాహరణకి నేషన్ వైడ్గా ఒక టీవీ బ్రాండ్ని రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు తెలుగులో ఒక యాడ్ ఇవ్వాలి న్యూస్ పేపర్కి అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ రిపోర్ట్ చూస్తాడు, నెంబర్ వన్ డైలీ, దాని దగ్గర టిక్ పెట్టేస్తాడు, అంతే. ఆటోమేటిక్గా రామోజీరావు గారి జేబులో డబ్బులు పడిపోతాయి. సో నెంబర్ వన్ డైలీగా ఉండటం వల్ల యాడ్ పొటెన్షియల్ని పూర్తిగా ట్యాప్ చేయడానికి అవకాశం. సో రెవెన్యూ జనరేటింగ్ ఇది దానికి ఉంది కనుక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇవాళ ఇప్పుడు వచ్చాక రాజకీయ పార్టీలే పత్రికల్ని నడుపుతున్న దీంట్లో ఇవాళ నెంబర్ వన్ డైలీ ఎవరిది ఏమిటి అనేది కాదు. మనకి పార్టీ అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలే
యువరాజా వారి అడ్వర్టైజ్మెంట్స్, పుట్టినరోజు వేడుకలు అవన్నీ పత్రికను వాళ్లే నడిపించేస్తారు. నాటకుల క్రెడిబిలిటీ ఉంది ఉందా లేదా అనేది పక్కన పెడితే పత్రిక ఆర్థికపరమైనటువంటి వనరులకి వాళ్ళ లోటు లేదు. రాజకీయ పార్టీలు టేక్ ఓవర్ చేసిన తర్వాత, అలా రాజకీయ పార్టీలు టేక్ ఓవర్ చేయడానికి కూడా ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కూడా పరోక్షంగా మళ్ళీ రామోజీరావు గారే కారణం. దాన్ని మనం చెప్పుకోవాల్సిందే. కరెక్ట్. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అంటుండేవాడు, రెండు పత్రికలు నాకు వ్యతిరేకంగా రాస్తున్నాయని చెప్పేవాడు. ఆ రెండు పత్రికలు అనేవాడు, ఆ రెండు పత్రికలకు పోటీగా మరో రెండు పత్రికలు రాబోతున్నాయి అన్నాడు. సాక్షి, సూర్య. సాక్షి పెట్టాల్సిన అవసరం ఏముందండి రాజశేఖర రెడ్డి గారికి? మామూలుగా మాట్లాడుకుంటే తన వాయిస్ ఏమీ వెళ్ళటం లేదు జనాలలోకి. పత్రిక సొంత పత్రిక లేకపోతే రాజకీయ మనుగడ లేదు. వాళ్ళ రాజకీయం చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయింది. రాజకీయ అధికారం ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. ఆ కారణం వల్లనే కదా ఇవాళ రౌడీల దగ్గర నుంచి రకరకాల డాక్టర్లు, యాక్టర్లు, ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు అంటే అది ఒక పరమోన్నతమైన దీన్ని చేసి పెట్టేశారు. ఇవాళ రాజకీయం ఒకప్పుడు సేవ చేయడం కోసం. మొన్న ఎవరో అంటున్నారులేండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇదేమిటండి ఓటుకు 2,000 ఇచ్చి సేవ చేస్తానంటాడేంటి? ఇదేమి నాకు అర్థం కావట్లేదు. ఎదురు ఓటుకి 2,000 రూపాయలు ఇస్తూ సేవ చేస్తాను అవకాశం ఇవ్వమంటున్నాడు ఏంటి అని. అలా తయారైపోయింది, డబ్బులు ఎదురిచ్చి సేవ చేస్తాము అవకాశం ఇవ్వండి అని వేడుకునే పరిస్థితిలోకి వెళ్ళిందంటే దాని వెనకాల ఉన్న వ్యవహారం ఏంటి? అది రాజకీయ అధికారం ఉంటే అన్నీ ఉన్నట్టేనండి, ఇంకేమీ అక్కర్లేదు. సో ఇవాళ పొలిటిసైజ్డ్ మీడియాకి కూడా ఒక రకంగా బాటలు వేసింది ఆయనే. మంచి ఉంది, చెడు ఉంది. చెడు అంటే దీన్ని చెడు అనుకుంటే అదేనండి పర్స్పెక్టివ్, మనం చూసే దీన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి, అవి నిలదొక్కుకోవటానికి, దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అధికారంలోకి రావడానికి రామోజీరావు గారి చూపిన బాటే కారణము, ఆయన అందించిన సపోర్టే కారణం. ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం సార్. రాజకీయ పరమైన రాజకీయ రంగంలో ఆయన ముద్ర వెనకాల ఉండి కింగ్ మేకరా లేకపోతే కింగ్లని తయారు చేసిన వ్యక్తిగానా అనేక రకాలుగా, అండ్ సామాజిక ఉద్యమాల్లో అండ్ ప్రాంతీయ ఉద్యమాల్లో రామోజీరావు గారి పాత్ర గురించి, అందులో ఎత్తుపల్లాల గురించి మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం సార్. బిఫోర్ దాట్ ఒక లాస్ట్ కంక్లూజన్ మీరు వెండి, అంటే మనం మీడియా రంగం గురించి మాట్లాడాం కాబట్టి, రామోజీరావు గారి సక్సెస్ ఫార్ములా బెస్ట్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవడమా, లేదంటే వచ్చిన వాళ్ళని అద్భుతంగా ట్రైన్ చేసే ఒక పాలసీ, ఒక విధానాన్ని సమగ్రంగా రూపొందించుకోవడమా, మీరు అంటే మార్కెటింగ్ లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి అవగాహన కలగడమా, ఇంకేమైనా ఉంటే అవి కూడా చెప్తారా? ఒక ఫార్ములా బెస్ట్ పీపుల్ అంటే, ఇంకా అక్కడ నుంచి వచ్చిన అందరూ ఈనాడు నుంచి బయటకు వచ్చారు అని అంటే ఒక క్వాలిటేటివ్ ప్రోడక్ట్ అని అందరూ అనుకోవడం మొదలైంది కదా సార్. నిజంగా మాకైతే, నేను అందులో పనిచేయలేదు కానీ, బట్ ఈనాడు నుంచి వచ్చారనంటే ఒక క్వాలిటీ ఉంటుంది అనే ఒక భావన అయితే ముద్రపడిపోయింది. ఇప్పుడు ఈవెన్ మీరు అన్న సాక్షి ఛానల్, సాక్షి పేపర్ స్టార్ట్ అవుతున్నప్పుడు కేఎన్వై పతంజలి గారు ఆ మొదటి ఎడిటర్, ఆయన కూడా ఈనాడులో పనిచేసిన వారే. ఇప్పుడు నేను అడిగేదానికి మీరు అన్న తప్పైతే వేరే చెప్పండి నాకు. ఒకటి అంటే ఈనాడులో పనిచేసిన వాళ్ళంతా కూడా చాలా ఈనాడు కారణంగానే వాళ్ళు బాగా చాలా క్వాలిటీ ఉన్నారు. కేఎన్వై పతంజలి గారు ఉన్నారు. కేఎన్వై పతంజలి ఆయనలో జర్నలిస్ట్ స్కిల్స్తో పాటు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆయన గొప్ప రైటర్ కూడా, ఆయన వైజాగ్లో ఈనాడులో ఆయన కెరీర్ స్టార్ట్ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ అది అంటే కరెక్టే. ఒకటి ఏంటంటే ఈనాడు వచ్చే టైం కండి న్యూ ఇయర్ సెషన్స్ వచ్చారు. అంటే అప్పటిదాకా పత్రికల్లో ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే జర్నలిస్టులుగాను కాస్త సాహిత్య వాసనలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు అండి. ఈనాడు టైం వచ్చేటప్పటికీ అన్ని సెక్షన్స్ నుంచి వచ్చారు, రకరకాల స్ట్రీమ్స్ నుంచి. దీన్ని ఒక ఉపాధి మార్గంగా తీసుకుని, అంతకుముందు అభిరుచి కోసం వచ్చేవాళ్ళు, ఉపాధి మార్గంగా తీసుకుని వచ్చారు. రామోజీరావు గారు కూడా తనని ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక జర్నలిజం స్కూల్ని పెట్టాడు. సీనియర్స్ని ఎక్కువగా తీసుకోవాలా, అప్పట్లో ఏపీకే ప్రసాద్ గారు, కొమ్మినేని వాసుదేవరావు గారు ఇట్లాంటి వాళ్ళని తక్కువగా తీసుకుని
కింద కాల్ బలం ఉంటుంది కదా, సైనికులు సబేటర్లు ఆ క్యాడర్లో ట్రైన్ చేసుకుందాం మనకు కావాల్సిన వాళ్ళు, ఎందుకంటే బయట పత్రికల నుంచి అంతమంది లేరు, అప్పట్లో ఇన్ని పత్రికలు లేవు, జర్నలిస్టులు కూడా తక్కువ ఉండేవాళ్ళు కనుక నాకు కావాల్సిన మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ పెరిగిపోతుంది బాగా, ఎందుకంటే ఎడిషన్లతో ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాడు. వీళ్ళందరినీ నాకు నేను ట్రైన్ చేసుకుంటే తప్పితే ఫ్రెషర్స్ అని ఆ జర్నలిజం స్కూల్ పెట్టాడు. స్కూల్ ద్వారా తనకు కావలసిన వాళ్ళని తన పక్కనే పద్ధతిలో, ఇప్పుడు నేనేదో ఒక పత్రికలో పనిచేస్తున్నాను, ఆ పత్రిక పద్ధతులకు అలవాటు పడి ఉంటాను, ఆ పత్రిక భాషకు అలవాటు పడి ఉంటాను, ఇక్కడ ఎంత మార్చుకోమన్నా నేను మార్చుకున్నా పాత అలవాట్లని. అదే ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ని తీసుకువచ్చి మొదటి రోజు నుంచి మన పద్ధతి ఇది, మన పాలసీ ఇది, మన భాష ఇది అని చెప్పినప్పుడు ఫ్రెష్ గ్రౌండ్లో పసిపిల్లవాడికి ఒక విషయం ఎక్కించడానికి ఎంత తేలికో ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్కి అలా అందించే బాగుంటుంది అని పాత వాసనలు వదిలిపెట్టి కొత్త వాళ్ళు తయారవుతారని అలా జర్నలిజం స్కూల్లో ట్రైన్ చేశారు. లక్కీలు ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చాక రకరకాల వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకోవడం బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు, ప్రతి జర్నలిస్టు సలహాదారు పోస్టు ఎదగలిగాడా, రకరకాల ఒక మనిషి ఒక స్థానానికి చేరుకుంటున్నాడు. కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. కేవలము ఈనాళ్ళు పనిచేసి రావడం వల్లే రెడ్ కార్పెట్ వెల్కమ్లు పలుకుతారనేమి లేదు, అది లేదు. కానీ భారీ ఎత్తున అయితే రిక్రూట్మెంట్ జరిగింది, భారీ ఎత్తున బయటికి వచ్చే ఇది కూడా ఎక్కువ ఉంది. ఈనాడు ఎంతమంది పనిచేస్తున్నారో ఈనాడు బయట మాజీలు కూడా అంతమంది ఉంటారు అని, ప్రతి నలుగురు జర్నలిస్టులు కనబడితే ఒక దాంట్లో ఇద్దరైనా మాజీలు ఉంటారు ఈనాడు అని, అది చూసినప్పుడు న్యాచురల్గా సంఖ్య ఎక్కువ కనుక అలా అనిపించవచ్చు. అది ఒకటేంటంటే వ్యక్తిగతంగా టాలెంటెడ్ని తీసుకోవటము, తీసుకున్న వాళ్ళలో ఎవరు టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళ నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటము, పనికొచ్చేవాళ్ళని పనికొచ్చే పనిలో పెట్టి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటము, తర్వాత రేయం బవళ్ళు కష్టపడటం అండి. అంటే రామోజీరావుకు సంబంధించి పట్టుదల ఉంది, ఒకటి పట్టుదల పట్టాడంటే దాన్ని వదలడు. ఓకే, ఏకాగ్రత ఉంది, నిర్భయత్వం ఉంది, ఏమీ దేనికి వెరవని వాటిమే కమ్మన్న దానికి ఏమి జంక లేదు, నిరంతర పరిశ్రమ ఉంది. ఈ నాలుగు క్వాలిటీస్ ఆయన్ని ముందుకు నడిపాయి. ఒకటేదైనా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేయాలి అంటే దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయటము, ఆ రంగం వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటము, మళ్ళీ ఇది కూడా ఉన్నది మార్కెటింగ్ టెక్నిక్స్ అనుకోవచ్చు. ఆయనకి సితార పత్రిక ఉండేది, సినిమా పత్రిక. ఫిల్మ్ ప్రొడక్షన్లో దిగాలనుకున్నప్పుడు సితార అవార్డులు పెట్టాడు, సితార అవార్డులు పెట్టినప్పుడు సినిమా పరిచయం వాళ్ళంతా పరిచయంలోకి వస్తారు. ఓకే, అదే పునాది నిజానికి వాళ్ళు పాడుతూ తీయగలంటి కార్యక్రమాలని బాలసుబ్రహ్మణ్యం ఇంత స్థాయిలో కండక్ట్ చేయడానికి. సో ప్రొడక్షన్కి రావడానికి ముందే ఆ రంగం వాళ్ళతో ఏదైనా సరే ఒక ఇదనే కాదు సినిమానే కాదు పరిచయాలు పెంచుకోవటం, ఆ పరిచయాల ద్వారా ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవటము, దాన్ని టేకప్ చేసుకోవడం, చేతుల్లోకి తీసుకోవటం, ఇతరులకు అప్పు చెప్పడమే కాదు దాన్ని, ఈవెన్ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు కూడా అది చాలా చెప్తుంటారండి. ఇప్పుడు ఏదో ఒక గుడి మోడల్ ఏదో కడతారు, కట్టాం సార్ వచ్చి చూడండి అంటారు, చూస్తాడు బాగాలేదయ్యా ఇంకోటి కట్టండి కోలగొట్టి, అలా 10 సార్లు 20 సార్లు కూల్చి మళ్ళీ కట్టినవి చాలా ఉన్నాయి. ప్రతి అడుగు అడుగు తిరిగి, ఇప్పుడు ఫౌంటైన్స్ ఉంటాయి అనుకోండి, ఫౌంటైన్స్లో ఇలా రెండు శ్రేణుల్లో నీళ్లు విరజమ్మడానికి హోల్స్ ఉంటాయి, ఆ హోల్ సైజ్ని బట్టి ఇలా బయటిది ఇలా రావాలా లోపలిది ఇలా రావాలా, ఇదేదో అమరక ఉంటుంది కదా, దాన్ని కూడా స్టడీ చేసి అవునా అంత అంత డీప్ ఇది ఉన్నవాడు రామోజీరావు అండి. అది ఇంకా చాలా బాగా, ఒకసారి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఇవి సరదాగా చెప్తుంటారు మరి నిజానిజాలు తెలియవు కానీ పాటల క్యాసెట్లు ఉంటాయి కదా, ఆ డైరెక్టర్ వచ్చి సార్ క్యాసెట్ వచ్చిందండి ఒకసారి వింటే మీరు పాటలు రిలీజ్ చేద్దామని, ఆయన రూమ్కి వెళ్తే డైరెక్టర్ అనుకోండి పెద్ద సౌండ్ సిస్టమ్ అది పెట్టుకుని ఉంటాడు రామోజీరావు గారిని అనుకున్నాడు, చిన్న క్యాసెట్ టేప్ రికార్డర్ ఒకటి పెట్టి కూర్చున్నాడు రామోజీరావు, ఏ క్యాసెట్ తెచ్చావని అంటే ఆన్ చేశాడు, ఆన్ చేసి విన్నాడు, సార్ ఒక డౌట్ సార్ మీరు పెద్ద సిస్టంలో వింటారనుకున్నాను, ఏంటి సార్ చిన్న టేప్ రికార్డర్లో వింటున్నారేంటి అంటే, ఒక మాట చెప్పబోయా నువ్వు
నువ్వు ఈ పాటల్ని జనాలు దేంట వింటారు దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోవడానికి మైన్యూట్ అంటే నాకు టేప్ రికార్డర్లో వినాలి మనం దాని ఇది తెలియాలంటే చిన్న చిన్నవేనండి గొప్ప క్వాలిటీస్గా మనం గుర్తించాలి ఏ మాటగా మాట చెప్పుకోవాలి. బోధిరాజు రాధాకృష్ణ గారు నాకు స్వయంగా చెప్పాడు ఒక మాట, ఆయనతో రామజీ గారితో బాగా చనువు కదా, ఏమండి ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వగానే తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో అంటున్నారు, క్షణాల్లో స్టార్ట్ కావట్లేదండి అన్నాడు ఎగతాళిగా. క్షణాల్లో అన్నప్పుడు క్షణాల్లో కావాలి కదా, వెంటనే దాన్ని ఒక సీరియస్గా తీసుకున్నాడండి. చెప్పాడు ఇప్పుడైనా చూడండి మీరు ఈటీవీలో ఒక కార్యక్రమం ముగిసిన తర్వాత అది ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయ్యి అవ్వకముందే వేరేది రెండు పూర్ణాలు ఉండేవి, కొద్ది క్షణాల్లో అంటే మధ్యలో బ్రేక్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండేది, క్షణాలు కాస్త నిమిషాలు అయ్యేవి. అంటే చిన్న విషయమే కావచ్చు. ఇంకోటి కూడా చెప్తాను సరదాగా ఉంటుంది, ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళది ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంది ఆ ఫిల్మ్ వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు, ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు చైతన్య ప్రబోధాలు ఇలా సాగుతుంది, అది బాలసుబ్రహ్మణ్యం వీళ్ళెవరు పాడారు. బ్యాక్డ్రాప్లో ఉషాకిరణాలు అనగానే అలా సూర్యుడు నుంచి ఇలా నీళ్ల మీదకి ఆ సూర్యకిరణాలు ప్రవహించడం ఏదో ఒక సినిమా మ్యాగజైన్లో దాని మీద ఒక కామెంట్ ఎవరో రాశారు ఒక సినిమా జర్నలిస్ట్, ఈయన సిగ్నేచర్ ట్యూన్లో ఉషాకిరణాలు అన్నాడు కానీ అది ఉదయభానుడిలా లేడు మధ్యాహ్నపు సూర్యుడిలా కనబడుతున్నాడు చండ ప్రచండంగా. ఉదయభానుడు అంటే నునులేత కిరణాలు ఉంటాయి, వారి చెప్పిన పాటకేను ఆ విజువల్కి ఎక్కడ పొంతం లేదు. అది రామోజీరావు చూశాడు, రీషూట్ చేయించాడండి. ఇవి చాలా గొప్ప లక్షణాలు, అవి చిన్నవిగా కనపడచ్చు కానీ ఎవరన్నా స్టాఫ్ వచ్చారనుకోండి వాడు సిన్సియర్గా మాట్లాడుతున్నాడా ఉబ్బేయడానికి మాట్లాడుతున్నాడా మాయ మాటలు చెప్తున్నాడా అర్థమైపోద్ది కదా ఆయనకి. ఒకసారి ఏదో ఆయన ప్రియా ఒక్కప్పుడే చాలా మూసేసాడు కూడా, అంటే సెంటిమెంట్స్ ఏమి లేవు తన వయబిలిటీ లేదనుకున్నప్పుడు అన్నదాత రైతుల కోసం తన రైతు కుటుంబం అని మొదలుపెట్టిన అన్నదాత చేంజ్డ్ సినేరియోస్లో ఇవాళ రైతుల సమాచారం రోజు టీవీలోని వచ్చేస్తుంది, నెల రోజుల తర్వాత వచ్చి అన్నదాతలో ఇస్తే అవుట్డేట్ అయిపోతుంది కదా, అందుకని రైతులకు ఉపయోగం లేదని చెప్పి అన్నదాతని ఫస్ట్ స్టార్ట్ చేసిన అన్నదాతను క్లోజ్ చేశారు. సితార అంతే, ఇవాళ డైలీలో సినిమా విశేషాలు వస్తున్నాయి సితార క్లోజ్ అయింది. విపుల చతుర బాలభారతము తెలుగు వెలుగు ఇవన్నీ క్లోజ్ చేయడానికి సందేహించలేదు, అంటే నష్టాలు భరిస్తూ ఏదో సెంటిమెంట్స్ పెట్టుకుని ఆయన కంటిన్యూ చేయలేదు. అది అది ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త. మరొకవైపు ఇప్పుడు యాప్లోకి వచ్చేసారు, వెబ్సైట్లు యాప్లు అంటే మారుతున్న కాలానుగుణంగా మారటం అనేది అది చాలా అవసరం కదా. ట్రెడిషనల్ దీంట్లో థింకర్స్లో ఆ ధోరణి ఉండేది కాదండి, వాళ్ళు ఏదో పట్టుకుంటే ఒక జనరాసిటీ మా నాన్నగారు మొదలుపెట్టారు కదా అనే దృక్పథం ఉంటుంది. దానికంటే ఈ నియో రిచ్ మేనేజ్మెంట్స్లో పాజిటివ్గానే చెప్తున్నాను, నియో రిచ్ మేనేజ్మెంట్స్లో ఉండేటువంటి దాన్ని సెంటిమెంట్స్ లేకుండా అలా ఎంప్లాయీస్ విషయంలో కూడా అంతే, ఇవాళ స్టాఫ్ బయటకు వచ్చేస్తే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోడు, తన దగ్గర ఉన్నంతకాలమే వాళ్ళ గురించి పట్టిస్తుంటాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏ పొజిషన్ నుంచి బయటకు వచ్చినా కానీ మళ్ళీ ఇంకోసారి పరామర్శించడం కానీ ఇంకోటి ఏమీ ఉండదు. మొదట్లో మాకు నరసింహారెడ్డి గారు చెప్తుండేవాళ్ళు, ఆయన ఇక్కడే బేగంపేటలో హైదరాబాద్ బేగంపేటలో ఉన్నప్పుడు వాకింగ్లో కనపడేవాట, జేబులో పుస్తకం పెట్టుకునేవాడు, పుస్తకం పెట్టుకొని ఏదైనా పాయింట్ తోస్తే రాసుకునేవాడు. అంత మైన్యూట్గా ఆయన దృష్టి పెట్టి మర్చిపోతానేమో అనుకుని ఓకే అట్లాగే ఒకసారి ఆయన ప్రియా ఒక్కపొడి అని కొన్నాళ్ళు తెచ్చేళ్ళండి, ఆయనకి ఏవో కొన్ని కొన్ని ఫ్యాన్సీ ఆలోచనలు ఉండే. ప్రియా ఒక్కపొడి కూడా ఒకసారి ఏదో పుత్తూరు ఒక్కపొడి తిన్నాడు, పుత్తూరు నుంచి బాగా నచ్చింది, మనం కూడా ఇలాంటి ఒక్కపొడి కూడా తయారు చేస్తే బాగుంటుందని ప్రియా ఒక్కపొడిని స్టార్ట్ చేశాడు. ఓకే సక్సెస్ కాలేదనుకోండి ఎవరో మీటింగ్ ఏదో జరుగుతుంది, ఇది కూడా మళ్ళీ ఊరికి సరదాగా చెప్తున్న మాట ఎంతవరకు నిజమో తెలియదు. సార్ ఇప్పుడు క్రేన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది సార్, నెంబర్ 2 త్రివేణి ఉంది సార్, థర్డ్ పొజిషన్లో మనం ఉన్నాం సార్, నెక్స్ట్ ఇయర్ మనం సెకండ్కి వెళ్తాం సార్, ఆ పోయి ఏడాది నెంబర్ 1కి వస్తాం సార్ అని ఏదో ఎగ్జిక్యూటివ్ చెప్తున్నాడు లెక్కలో మార్కెటింగ్ మేనేజర్. మరి ఆర్డర్ పెట్టారా దానికి కావాల్సిన డిమాండ్కి తగ్గట్టు ఒక్కళ్ళని ఆర్డర్ పెట్టారా అన్నాడు.
ఒక్కళ్ళ మామూలుగా చాలా ముందుగానే పెట్టుకోవాలట. మనం ఇప్పటికి ఇప్పుడు కావాలంటే పోయి అంత బల్కులు కొనలేము. లేస్తారు మేడం, ఏమయ్యా అన్ని గాలి కబుర్లు చెప్తున్నావు నువ్వు, ఆర్డర్ పెట్టాలి కదా నువ్వు సిన్సియర్గా నమ్మినప్పుడు అని చెప్పి ఎదురు క్లాస్ పీకి. ఓకే, అందువల్ల ఆ మనిషిలో నైజాన్ని బాగా అసెస్ చేసేటువంటి నేచర్ ఉంది. టక్కన పట్టేయగలడు, ఏదైనా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే దాన్ని తీసుకుంటాడు, విమర్శ సద్విమర్శ అయితే దాన్ని పాజిటివ్గా తీసుకుంటాడు. ఎందుకు నన్ను వీడు విమర్శించడమా అనేటువంటి ధోరణి లేదు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఒక అంటే నేను ఎవరు నేను ఒక వ్యక్తి ఎవరైనా ఎవరైనా ఏ రంగం వాడైనా ఒక స్థాయికి వచ్చాడంటే అతన్ని అక్కడి దాకా నడిపించినటువంటి వ్యక్తిగత కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆ లక్షణాలే వాళ్ళని అక్కడ దాకా చేరుస్తాయి. దానికి ఏదో ఊరికిన అదృష్టం కలిసి వచ్చి అట్లా వచ్చారు అనేది కాదండి. రామోజీరావు పట్టిందల్లా బంగారం అంటారు, పట్టిందల్లా బంగారం కాదు, ఆయన స్వయం కృషితో మట్టిని నమ్ముకున్నవాడు, రైతు కుటుంబం నుంచి వచ్చాడు, బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ జనరేషన్ పైగా రామోజీరావు పిల్లలకి మన వాళ్ళకి ఇచ్చే చాలా రోజీ బెడ్ కానీ రామోజీరావుకి అట్లా కాదు కదా. అన్నీ ఆయనే అన్నీ వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, పైగా తనే రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి. నిజానికి రామోజీరావుకి ఉన్న టాలెంట్స్కి ఎదగాల్సినంతగా ఎదగలేదేమో అనే ఆలోచన కూడా నాకుంది. ఓకే, రామోజీరావు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాంటి కాంట్రాక్ట్స్ పెద్ద కాంట్రాక్ట్స్లోకి వెళ్ళలేదు, మీరు ఒక సిమెంట్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు, ఒక స్టీల్ ఎక్కువ డబ్బు ఉంది ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి టెక్స్టైల్ ప్రొడక్షన్లోకి వెళ్ళలేదు. షోరూమ్స్ ఉన్నాయి కళాంజీ లాంటివి బ్రిస్సా లాంటివి ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లోకి దిగలేదు. అవును, అంటే వచ్చింది రాకపోలేదు కానీ అప్పటికే బాగా ఆయన వయసు ఒక స్టేజ్కి రావటం రిసోర్సెస్ హోటల్ చైన్ కూడా పెంచలేదు. అవును, హోటల్స్ అవి కూడా పెంచలేదు, చైన్ ఆఫ్ అంటే ఇప్పుడు ఈవెన్ ఫిల్మ్ తీసుకోండి, అంత ఫెసిలిటీ పెట్టాడు కదా 2000 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ. రామానాయుడు లాగా ఒక మీడియా మొగల్ కాల మీరు సినిమా మొగల్లో రామానాయుడు స్థాయిలో ప్రొడ్యూస్ చేయలేదు సినిమాలు, దాదాపు తగ్గించుకుంటూ వచ్చాడు. అవును, మొత్తం ఉంది కదా మెన్సెంటరీ ఉండి నువ్వు నెలలో 4 సినిమాలు రిలీజ్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉండి ప్రొడక్షన్ తగ్గించిన ఇవాళ ఉషాకరణ్ మూవీస్ సినిమాలు ఏమున్నాయి చెప్పండి. అంటే అక్కడ కూడా ఒక లిమిటెడ్ పాత్రే పోషించి ఒక స్థాయికి మించి ముందుకు రాలేకపోయాడు. అంటే ఇంకోటి ఏంటంటే నాకు అనిపించేది ఏమంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారండి, యంగ్స్టర్స్ వాళ్ళు ఏమి నయాపస పెట్టుబడి లేకుండా వరల్డ్ వైడ్ స్థాయిలో చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఒక వాట్సాప్ క్రియేట్ చేశారు, ఒక 4 పిల్లలు కలిసి ఏదో ఒక రూమ్లో కలిసి చేస్తున్నారు. ఇలాంటి ఇన్నోవేషన్స్ డబ్బులతో నిమిత్తం లేకుండా కేవలం బుర్రతోనే చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా ఒక టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన తరం చూస్తున్న వీటిల్లో అలాంటి అద్భుతాలు ఏమి ఆయన ట్రెడిషనల్గానే వెళ్ళాడు. అది ఒక రకంగా కొంత కట్టడి అయింది, ఒక పాయింట్ని మించి ఆయన ఎగరలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. పాయింట్ని మించి ఇంకా సాధించాల్సింది ఉంది అయినప్పుడు పొటెన్షియల్కి ఇంకా పొటెన్షియల్ని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించుకోలేదేమో అని ఒక చిన్నపాటి శంక ఉంది నాకు. ఏంటంటే పాజిటివ్గా అంటే నేను కోరుకుంటున్నా అట్లా ఉంటే బాగుండేది ఇంకా అని. అవును, రైట్. ఒకటి సరే ఈ టైంలో చెప్పకూడదు, ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇంకా మోర్ లిబరల్ యాటిట్యూడ్ ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఆయన ఇంకా లిబరల్గా ఉండి ఇంకా జనరస్గా ఉన్నా కూడా ఈ స్టేజ్కి ఎప్పుడు వచ్చే ఉండేవాడు తన దీనివల్ల ఆ విజన్. దీనివల్ల ఒకటి ఆయన నడవదలుచుకుంది నడిచాడండి, తను చేరదలుచుకున్న లక్ష్యాలు చేరాడు, ఆ మేరకు ఆయనకి తృప్తి. అట్లా వ్యక్తిగా ఏమిటి, వ్యక్తిగా బోల్డ్ అని సంక్షోభాలు పడ్డాడు, కొడుకులు కోల్పోయాడు, అది మామూలు ఇది కాదు, అది అది చాలా దాన్ని గాయం చేసే ఉంటుంది కదా. కొడుకుని కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు రకరకాల వైద్య పద్ధతుల్ని చేసినా కూడా కాపాడుకోలేకపోయాడు, ఇవన్నీ ఉన్నాయి. అయితే తెలుగు జన జీవితం మీద బాగా గట్టి ముద్ర వేసాడు. ఇవాళ తెలుగు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి విశ్రమించే వరకు పరోక్షంగా
ప్రత్యక్షంగా రామోజీరావు ప్రభావం ఏదో రకంగా ఉంటూనే ఉంటుంది. మీరు ఉదయం లేస్తే దోశ తింటున్నారంటే దోశ మిక్స్ ప్రియావాడి గుర్తొస్తుంది, ఒక పచ్చడి తింటుంటే ప్రియా పచ్చడి గుర్తొస్తుంటుంది, టీవీలో వార్తలు చూస్తుంటే ఈటీవీ వార్తలు గుర్తొస్తాయి, సినిమా చూస్తుంటే ఈటీవీ సినిమా గుర్తొస్తుంది. మీరు ఎక్కడ షేర్ పెట్టాలంటే ఈటీవీ ఈనాడు షేర్లు గుర్తొస్తాయి. స్కూళ్ళల్లో ఏ విద్యా సంస్థలో చదవాలి అంటే మీకు తెలియకుండానే మీ ఆలోచనల మీద ప్రభావం వేయటం అనేది, ఇందా చెప్పారే ఈనాడుకి ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వటం అనేది, ఆలోచనలని మౌళ్ళు చేయటము, ఆలోచనలని ఇవాళ సరికొత్తగా వస్తున్న ఇదేమిటంటే ఒక కాన్సెప్టు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఒక మాట బాగా వినబడుతుంది. ఇది ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ కేటగిరీస్లో ఆయన ముందు నిలుస్తాడు సమాజం మీద. ఇవాళ యూట్యూబ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఈవెన్ నేను రాశాను ఒక రామోజీరావు పుస్తకం రాశాను, టు సమ్ ఎక్స్టెంట్ ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే మనం వీఆర్ మోల్డింగ్ అంటే రామోజీరావు గారి గురించిన కొన్ని అభిప్రాయాలను పుస్తకం ద్వారా ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంటే సమాజం మీద ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అది పెద్ద స్థాయిలో లార్జర్ స్కేల్లో రామోజీరావు గారు చేస్తూ వచ్చారు. ఇవాళ అది డివైడ్ అయింది. ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఒకప్పుడు మొనోపలీగా ఉండేది, ఇవాళ స్ప్రెడ్ అయింది బాగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎవడికి వాడే ఇన్ఫ్లుయెన్సరు, ఎవడికి వాడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వాళ్ళ అనాలిసిస్టులు, ఎవడికి వాడే అనలిస్టు, అందరూ సీనియర్ జర్నలిస్ట్లే. నాకు చాలా డబ్బు వస్తుంది ఉంటుంది, నేను ఎవరైనా అంటే సీనియర్ జర్నలిస్ట్ అని నన్ను పరిచయం చేయబోద్దురా నాయన, జర్నలిస్ట్ అని చాలు, జర్నలిజంలో సీనియర్లు జూనియర్లు ఏమి ఉండవు అని చెప్తాను. సో రామోజీరావు ముద్ర కంటిన్యూ అవుతుంది, భవిష్యత్ తరాలు కూడా ఆయన కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. ఆయన తర్వాత కూడా వ్యవస్థలు రామోజీ ఎంపైర్ని నడిపిస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన కొన్ని ప్రిన్సిపల్స్కి కొన్ని వాల్యూస్కి, ఆ వాల్యూస్ విషయంలో కూడా విభేదించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ కట్టుబడి పనిచేశాడు. ఆ స్పిరిట్ని ఆయన వారసులు, ఆయన పిల్లలు, మనవాళ్ళు వాళ్ళు భుజానికి ఎత్తుకుని ఆయన చూపిన బాటలను ముందుకు వెళ్తారని ఈనాడు సంస్థలు, ఇప్పటిదాకా ఈనాడు అంటే రామోజీ మానస పత్రిక అనేవాళ్ళు, నేనేమంటున్నానంటే ఇక నుంచి అది తెలుగువారి మానస పత్రికగా అందరి ప్రజల ఆకాంక్షలకి విశాల ప్రజాహితానికి అనువుగా ఈనాడుని ఈటీవీని తీర్చిదిద్దగలిగితే, అంటే ఒక నేరో పొలిటికల్ దీంట్లో నుంచి బయటకు వచ్చేసి మొత్తం తెలుగు సమాజం అంతా నాదే అని ఒక అనుభవం చేసుకుని తెలుగు ప్రజల ఇంట్రెస్ట్లే పారమౌంట్ అనేటువంటి దీన్ని పెట్టుకుని నడిపిస్తే అది ఇంకా ఒక మంచి అద్భుతమైన దీనికి హైట్స్కి వెళ్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు సార్. మనం ఇంకొక ఎపిసోడ్లో అసలు మొత్తం రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, లేదా ప్రాంతీయ ఉద్యమాల్లో వచ్చిన మార్పులు, ఆ మార్పుల్లో రామోజీరావు గారు కావచ్చు, మిగతా అనేక పరిణామాలకు సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేద్దాం సార్. ధన్యవాదాలు సార్. సో చూసారు కదా, ఇది మొదటి ఎపిసోడ్. ఇది గోవిందరాజు చక్రధర్ గారి అభిప్రాయాల్లో ముఖ్యంగా రామోజీరావు గారి గురించి ఉన్నది ఉన్నట్టు పుస్తకాన్ని మీరు ఒకవేళ ఇప్పటివరకు చదవనట్లయితే కనుక ప్లీజ్ దీన్ని ఫస్ట్ తెప్పించుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇది రామోజీరావు గారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, నిజానికి ఒక ఈ 3-4 దశాబ్దాల్లో మన తెలుగు నాట జరిగిన అనేక పరిణామాల గురించి కూడా అవగాహన వస్తుంది. అండ్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఒక వ్యక్తి పడ్డ శ్రమ, ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అండ్ సమాజంలోని పేరెన్నిక కన్నటువంటి వ్యక్తులందరి అభిప్రాయాలు, ఆలోచనలు కూడా దీంట్లో ఉంటాయి. నిజానికి ఇది నా ఒక 3-4 దశాబ్దాల రాజకీయ సామాజిక రంగాలు, ముఖ్యంగా మీడియా రంగానికి సంబంధించి ఒక రిఫరెన్స్ బుక్ లాంటిది అంతవరకు చెప్పగలను. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనము సామాజిక ఉద్యమాల గురించి, రాజకీయ ఉద్యమాలు జరిగిన విధానం గురించి అండ్ రాజకీయపరమైన మార్పుల గురించి మనం డిస్కస్ చేద్దాం. చూస్తున్నానండి నేషనలిస్ట్ అప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.